హలో అందరికీ. ఈ వీడియోస్ అప్లోడ్ చేసైతే ఒక 2 డేస్ దాకా అయిపోయింది. ఈరోజన్నా అప్లోడ్ చేద్దాము అని చెప్పి అయితే మార్నింగే వీడియో తీయడం స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు మా లంచ్ కోసం అయితే ఆకుకూర పప్పు చేస్తున్నాను. ముందుగానే కుక్కర్లో అయితే అన్నీ వేసి రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. పప్పు కూడా అయితే బాగా నానుతుంది, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఒక 2 విజిల్ ఇచ్చే కూడా సరిపోతుంది. అందుకని మార్నింగే నేను అన్ని కుక్కర్లో పెట్టేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి దానికోసం అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్కి అయితే గ్రేవీ అయితే కూడా రెడీ అయిపోయింది, రైస్ అయితే ఇంకా కుక్ అవ్వలేదు. దాన్ని కూడా అయితే చెక్ చేస్తూ ఉన్నాను, రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేసింది. ఇప్పటికైతేనేమో 7:10 దాకా అయిపోతుంది. ఇంకా ఇడ్లీ కూడా స్టవ్ మీద పెట్టేశాము అంటే అవి ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. ఇంకా నేను లంచ్ బాక్స్ అంతా నీట్గా ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఫస్ట్ ఇడ్లీ పిండి కూడా అయితే కొంచెం తీసుకున్నాను. దానిలో కొంచెము సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కొంచెమైతే సోడా పప్పు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ గిన్నెలో వేసేసైతే కుక్ చేసుకుంటే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. నేనైతేనేమో ఇడ్లీ దోశకి ఒకే పిండి వాడతాను. దానిలో వాడేటువంటి రైస్ అయితేనేమో బాయిల్డ్ రైస్ అని అమ్ముతారు, ఆ బాయిల్డ్ రైస్ అయితే కొనేసుకుని వస్తాను. వాటితో అయితే ఇడ్లీలు వస్తాయి, దోశలు కూడా వేసుకోవచ్చు. ఈరోజు చేయాల్సినటువంటి పని అయితే చాలా ఎక్కువగానే ఉంది. బాత్రూమ్ కడుక్కోవాలి, ఇంకా ఇల్లంతా చిమ్మి తుడవాలి, స్టవ్ తుడవాలి, చాలా ఎక్కువ పనులే ఉన్నాయి. ఒక 2 రోజులు అయితే మాత్రము ఏ పని చేయకుండా వండడము తినడం మాత్రమే చేశాను, షాపింగ్లు తిరగడము. ఈ పందాపు నుంచి అయితే ఇంకొక పని కూడా చేయలేదు నేను. ఈరోజైతే నాకు చేసినంత పని ఉంటుందన్నమాట, ఎంత ఓపిక ఉందో అంతవరకు అయితే ఈరోజు చేస్తాను. తర్వాత అయితే మిగిలింది రేపటిదాకా అయితే దాపెట్టుకుంటాను. ఇడ్లీలను అయితే మాత్రము 2 గిన్నెల్లో వేస్తున్నాను. అంటే కింద వేసే గిన్నెలో అయితే పిండి కొంచెం తక్కువగానే వేస్తాను, పైన వేసే గిన్నెలో అయితే మాత్రం పిండి కొంచెం ఎక్కువగానే వేస్తాను. బియ్యం పిండితో చేస్తున్నటువంటి ఇడ్లీలు కాబట్టి ఇవి పొంగుతాయన్నమాట. కొంచెము పొంగడం వల్ల పైన ఉన్నటువంటి గిన్నెకి అయితే టచ్ అవుతాయి, దానివల్ల సగం ఇడ్లీ అయితే మాత్రం పైన గిన్నెకే అతుక్కుపోతుంది. అందుకని కింద గిన్నెలో అయితే పిండి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి ఇడ్లీలు పెట్టడం కూడా అయితే అయిపోయింది. వీటిలో స్టవ్ మీద గిన్నె పెట్టేసి దానిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. దాంట్లో అయితే ఈ ఇడ్లీ స్టాండ్ కూడా లోపల పెట్టేసుకున్నాను, అవి అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను లంచ్ బాక్స్ సర్దాలి కాబట్టి ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడైతే నేమో యాపిల్స్ ఇంకా ఆరెంజెస్ కూడా కట్ చేసి అయితే యాడ్ చేసేయాలి. ఈ యాపిల్ అయితే మాత్రము అడ్డదిడ్డంగా ఉంది, కట్ చేయడానికి అయితే వీలు అవడం లేదు. ఇప్పుడైతే యాపిల్ని నీట్గా పీసెస్ లాగా కట్ చేసి బౌల్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ బౌల్లో యాడ్ చేసి అయితే క్లోజ్ చేస్తాను. వీటితో పాటు అయితే రోజు 2 ఆరెంజెస్ కూడా బౌల్ చేసి దాని లోపల పెట్టేస్తాను. అక్కడే స్కూల్లో వలుచుకోమని చెప్పాము అంటే చాలు, ఆమె వలవడంలో సగం అయితే కింద వేసేస్తుంది. అందుకని ఇంట్లో నేనే వలచేసి అయితే ఒక బాక్స్లో పెట్టేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తాను, కావాలన్నప్పుడైతే తీసుకొని తినేయొచ్చు అని చెప్పి. మన ఇండియాలో అయితే మాత్రము ఆరెంజెస్ కొంచెం తీయగా ఉంటాయి కదా, కమలాకాయలు. ఇక్కడైతే మాత్రము కొన్నిసార్లు పుల్లగా ఉంటాయి, కొన్నిసార్లు అయితే తీయగా ఉంటాయి. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ఎవ్రీడే 4-5 అన్నా తినేసేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే మాత్రము నాకు అసలు నచ్చడం లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి అయితే అసలు తినడం మానేశాను. మాకైతే ఇక్కడ స్కూలు మండే నుంచి ఫ్రైడే వరకే ఉంటుంది, సాటర్డేస్ అంటే 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. ఈ 5 డేస్ లంచ్ బాక్స్ పెట్టడమే మాకు చాలా కష్టం అయిపోతుంది. ఇంకైతే మాత్రము ఈ స్కూలు ఈ వీక్ ఉంటుంది ఫుల్ 5 డేస్, నెక్స్ట్ వీక్లో ఒక 2 డేస్ ఉంటుంది, తర్వాత డే ఏమో ఒక 1/2 డే ఉంటుంది అంతేనో. ఆ రోజు లంచ్ బాక్స్ ఏం పెట్టక్కర్లేదు, స్నాక్స్ పెట్టి పంపించేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే రైస్ కూడా కొంచెం చల్లారిన తర్వాత ఈ ఎగ్ కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దానిలో అయితే వైట్ రైస్ కూడా యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసి ఇంకొంచెం సేపు అయితే చల్లారనిస్తాను. నేనైతే ఇక్కడ గ్లాస్ బౌల్లో పెడుతున్నాను కాబట్టి కొంచెం హాట్గా ఉన్న రైస్ దానిలో యాడ్ చేసానంటే చాలు, కొంచెం వాటర్ వచ్చినట్టుగా అవుతుంది. అందుకని అయితే కొంచెం బాగా చల్లారనిచ్చి దాని లోపల యాడ్ చేస్తాను. ఎవ్రీడే లంచ్ బాక్స్లో అయితే చికెన్ కానీ ఎగ్ కానీ లేదంటే పన్నీర్ కానీ ఉండేలాగా అయితేనే పెడతాను. ఇలా పెట్టాము అంటేనే వాళ్ళు తింటారు, లేకపోతే తినరు. ఇంకా మా అమ్మాయి అయితే చపాతీ కానీ బ్రెడ్ కానీ ఇంకా బర్గర్లు పిజ్జాలు ఇలాంటివి అయితే ఏది తినదు, అందుకోసమని ఎవ్రీడే రైసే పెడతాను. ఎప్పుడైనా సరే నేను లంచ్ బాక్స్ సర్దేటప్పుడు దానిలో అయితే ఒక టవల్ లాగా కూడా వేస్తానన్నమాట. ఆ టవల్ వేయడం వల్ల వాళ్ళకి ఏదైనా చేతులకైనా కానీ తుడుచుకునేదానుకుంటుంది అని చెప్పి అయితే ఒక టవల్ లాగా పెట్టేస్తాను. ఫస్ట్ లంచ్ బాక్స్లో కింద అయితే ఒక టవల్ వేసేసి దానిపైన ఈ బాక్సులన్నీ నీట్గా సర్దేస్తాను. ఈ మధ్య అంతా నేను ప్లెయిన్ యోగర్టే పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్లో. నిన్నైతే నేమో షాప్ నుంచి ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసినటువంటి యోగర్ట్ ఉంటుంది కదా, అదైతే తీసుకుని వచ్చుకుంది. దీనిలో అయితే నేమో 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటైతేనేమో మిక్స్డ్ బెర్రీ ఫ్లేవర్ ఉండింది, ఇంకోటి ఏమో పీచ్ ఫ్లేవర్ ఉండింది, ఇంకోటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉండింది. అన్నిట్లో కల్లా ఫస్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అన్నీ తినేస్తుంది. నెక్స్ట్ అయితే మాత్రము మిక్స్డ్ బెర్రీ ఫ్లేవర్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ అయితే కూడా తినేస్తుంది. లాస్ట్కి వచ్చేటప్పటికైతే ఆమెకి నచ్చినటువంటి పీచ్ ఫ్లేవర్ అయితే కూడా తింటుంది. మొత్తానికైతే ఏది మిగిల్చదు కానీ ఫస్ట్ ఏది ఎక్కువ ఇష్టం ఉంటుందో వాటి నుంచి అయితే స్టార్ట్ చేస్తుంది.
వీటితో పాటు ఒక బార్ కూడా అయితే పెట్టేశాను, రెండు స్పూన్లు కూడా పెట్టాను. రైస్ తినడం కోసం ఒక స్పూను, యోగర్ట్ తినడం కోసం అయితే ఇంకొక స్పూను. బ్యాగ్స్ అద్దిన తర్వాత అయితే వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ అయితే కూడా నీట్గా కడిగేసుకున్నాను. తర్వాత అయితే ఆమెకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. ఎప్పుడు అయితే మాత్రం నేను రెండు ఇడ్లీ తీసుకెళ్తాను. ఆమెకి నచ్చితే మాత్రము 1.5 ఇడ్లీ తింటుంది, లేకపోతే 1 ఇడ్లీయే చాలని చెప్తుంది. ఆమె స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ నేను లివింగ్ రూమ్లో సోఫాస్ అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. తర్వాత అయితే బాత్రూంలోకి రాగానే ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయినాయన్నమాట. ఒక 2 డేస్ నుంచి నేను అసలు ఏది క్లీన్ చేయలేదు. అందుకే మా ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులు అయితే మాత్రము అక్కడే ఉండిపోతాయి, నేను ఒక్కదాన్నే సర్దాలి. ఇంకా ఈరోజు మండే కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా అయితే నీట్గా బాత్రూమ్ సర్దేసాము అనుకోండి, ఇంకా ఈవినింగ్ వరకు అవి చాలా నీట్గా ఉంటుంది బాత్రూమ్ అనేది. అందుకని అయితే ఫస్ట్ నేను బాత్రూమ్ దగ్గర నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు క్లీన్ చేసేది అయితే మాస్టర్ బాత్రూమ్ అన్నమాట. దీనిలో అయితే మాత్రము 3 మిర్రర్స్ ఇచ్చారు. వాళ్ళు మిర్రర్లు ఎందుకు ఇన్ని ఇచ్చారో నాకు తెలియదు, కానీ తుడవడానికి అయితే మాత్రం నాకు చుక్కలే కనిపిస్తున్నాయి. హ్యాండ్ వాష్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాటర్ మన చేతిలో చాలానే ఉంటాయి కదా, చేయాలా విదిలిచ్చా కానీ అవి అయితే వెళ్ళి మిర్రర్ మీదే పడిపోతున్నాయి. మిర్రర్ మీద పడ్డ వాటర్ అంతా అయితే వైట్ కలర్లో మచ్చల్లాగా ఏర్పడిపోతున్నాయి అన్నమాట, వాటిని తుడుచుకుంటూ ఉండాల్సి వస్తుంది. సాటర్డే సండే వచ్చింది అంటే చాలు, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, నేను ఒక బౌల్లో వేసి పెడతాను. అది కొంచెము మాకు గడ్డలాగా అయిపోయి ఉంటుంది చలి వల్ల, వాటిని హీట్ చేసుకొని కానీ మనం అప్లై చేసుకోలేము. అందుకని నేను ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో అయితే వేసి పెట్టేసి ఉంటాను. మా అమ్మ అయితే మాత్రము ఆ బౌల్ తీసుకెళ్ళి మైక్రోవేవ్లో వేడి చేసి దాని లోపల అయితే ఇంకొంచెం లిప్ బామ్లు అవన్నీ వేసి కలుపుతుంది. కొన్నిసార్లు అయితే బీట్రూట్ రసము అవన్నీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లిప్స్కి అప్లై చేసుకుంటుంది, కొన్నిసార్లు చీక్స్కి అప్లై చేసుకుంటుంది. అంటే మేకప్ వేసుకుంటారు కదా ఆ టైప్లో అన్నమాట. అందుకని ఏమైతే ఈ ఆయిల్ని వాడుకుంటూ ఉంటుంది. వాటి కోసం అయితే 3-4 బౌల్స్ కూడా తీసుకొచ్చి బాత్రూంలోనే పెట్టేసింది. అయితే నేను వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి కడగాలి. అదేమో ఆల్రెడీ గడ్డలాగా అయిపోయిందనమాట చలి వల్ల, నిన్నంతా రెయిన్ పడుతూ ఉండింది. నిన్నైతే బట్టలన్నింటినీ వాషింగ్ వేసుకున్నాను, వాటిని అయితే మళ్ళించి పెట్టుకున్నాను, కానీ ర్యాకుల్లో అయితే కూడా సర్దుకోలేదు. కొన్ని అయితే ఇప్పేసినటువంటి డ్రెస్సులు కూడా ఉన్నాయి, వాటిని అయితే ఇంకా నేను ఆ బ్యాస్కెట్లో వేసుకోవాలి అంటే కూడా ఖాళీ లేదనమాట. ఆల్రెడీ ఉన్న సర్దలేదు కాబట్టి వీటిని అన్నింటినీ తీసి ఆ ట్రాక్ మీద పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే వాటిని అన్నింటినీ కూడా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. కిందంతా హెయిర్ కూడా ఉంటుంది, 2 డేస్ అయింది నేను చిమ్ అయితే, అందుకని ఇప్పుడు నీట్గా చిమ్మేస్తూ ఉన్నాను. నేను ఎవ్రీడే మార్నింగ్ అయితే మాత్రము ఇల్లు చిమ్మకపోయినా బాత్రూమ్ అయితే మాత్రం గ్యారంటీగా చిమ్ముతాను, లేకపోతే హెయిర్ మొత్తం బాత్రూంలోనే ఉంటుంది. కింద తిరుగుతున్నప్పుడంతా మనకు అంత మంచిగా అనిపించదు, అందుకని ఎవ్రీడే మార్నింగ్ మాత్రము గ్యారంటీగా బాత్రూమ్ అంతా చిమ్ముతూనే ఉండాలి. ఈరోజు కూడా అయితే నీట్గా చిమ్మేస్తూ ఉన్నాను. ఇంకా ఆమె ఏదన్నా కింద వేసింది అనుకోండి ఆ లిప్ బామ్స్ అవన్నీ అవి అయితే కొంచెం మరకల్లాగా అయిపోయి ఉంటాయి, వాటిని అయితే నేను వెంటనే ఆ పేపర్తో కానీ టవల్తో కానీ అయితే నీట్గా తుడిచేస్తాను. తుడిచేస్తే వెంటనే పోతాయి, అలా వదిలేసాము అనుకోండి కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం కాలు వేసే కానీ జారి పడతాము. అందుకని నీట్గానే పెట్టేస్తాను ఎప్పటికప్పుడైతే. ఇప్పటికైతే బాత్రూమ్ అంతా నీట్గా చేయడం అయితే కూడా అయిపోయింది. షవర్ అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను, దాని తర్వాత అయితే నేను గెస్ట్ బెడ్రూమ్ అయితే కూడా నీట్గా చేసేద్దాము అని వచ్చేసాను. కుక్కర్లో అయితే అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను కాబట్టి అక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి ఇక్కడైతే చిమ్మడం అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ చిమ్మేసి దాని తర్వాత బ్లాంకెట్స్ మళ్ళిద్దామనుకున్నాను. సరేలే మళ్ళీ ఇంకా హెయిర్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి ఫస్ట్ బ్లాంకెట్స్ మళ్ళిచ్చేసి దాని తర్వాతనే నేను కింద అయితే కూడా చిమ్మి లిక్విడ్ కూడా వేయాలి. ఇంతకుముందు అయితే మీకు ఎప్పుడు నేను వుడ్ ఫ్లోర్కి వేసేటువంటి లిక్విడ్నే చూపించాను. ఈరోజు అయితే నేను కింద టైల్స్కి కూడా నేను ఒక లిక్విడ్ వాడతాను, ఆ లిక్విడ్ కూడా అయితే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్లాంకెట్స్ అన్నీ నీట్గా తీసేశాను, తర్వాత పిల్లో కవర్స్ కూడా తీసేశాను. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సెట్వి ఆ పిల్లో కవర్స్ని అయితే నిన్ననే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు దీనికి ఏం వేయాలా అని ఆలోచిస్తూ ఉంటే బ్లాంకెట్కి వచ్చినటువంటి సెట్లో కూడా 2 పిల్లో కవర్స్ ఉన్నాయి, అవైతే ఇప్పుడు ఈ పిల్లోస్కి కరెక్ట్గా సెట్ అయిపోతున్నాయి అని చెప్పి అయితే వాటిని కూడా వేసేస్తున్నాను. బెడ్కి వేసేటువంటి కవర్ అయితే మాత్రము ఏదో ఒకటి కనిపించింది, సరేలే వేసేద్దామని అయితే వేసేస్తూ ఉన్నాను. తీరా అంతా వేసిన తర్వాత ఏం తెలిసిందంటే ఇదైతేనేమో కింగ్ సైజ్ బెడ్కి సరిపోయేటువంటి సెట్ అనమాట. ఇప్పుడు మీకు కనిపించేటువంటి బెడ్ సైజ్ అయితే మాత్రము అది క్వీన్ సైజ్ బెడ్ ఇద్దరు మాత్రమే పడుకోగలుగుతారు. సరే అని చెప్పి ఎలాగో అలాగా సర్దేసి అయితే కింద దోపేసి మొత్తము యాడ్ చేసుకున్నాను. ఈ బ్లాంకెట్ అయితే మాత్రము ఇప్పుడు ఏం వాష్ చేయను, ఈరోజు కూడా కొంచెం వెదర్ చల్లగానే ఉంది. నేను ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసాను అంటే చాలా అది తిరుగుతూనే ఉంటుంది, తప్పనిచ్చి డ్రై అయితే అవ్వదు. అందుకోసం అనేసి పక్కన పెట్టేశాను అనమాట, బాగా ఎండ వస్తుంది కదా ఆ రోజు వేసుకుందాము అని పక్కనైతే పెట్టేసి ఇప్పుడైతే నీట్గా బెడ్ని కూడా సర్దేశాను. కిందంతా అయితే చిమ్మేస్తూ ఉన్నాను. కింద కనిపించేటువంటి టైల్స్ అయితే మాత్రము వైట్ కలరు ఇంకా గ్రే కలర్ మిక్స్లో ఉంది, చూడడానికైతే చాలా బాగుంటాయి, కానీ ఏదైనా కింద పడితే మాత్రము మరకల్లాగా కనిపిస్తూ ఉంటాయి. మేమైతే టైల్స్కి క్లీన్ చేయడానికి బోనా లిక్విడ్ ఉంటుంది కదా అదైతే వాడతాము. ఇంతకుముందు వుడ్ ఫ్లోర్కి కూడా బోనానే వాడేవాళ్ళమే, కాకపోతే ఇక్కడ బిల్డర్ అయితే వుడ్ ఫ్లోర్కి డిఫరెంట్ లిక్విడ్ ఇచ్చాడు అని చెప్పి అయితే చేంజ్ చేశాము.
టైల్స్కి అయితేనేమో బోనా వాడమని చెప్పాడు, అందుకని అదైతే వాడేస్తూ ఉన్నాను. నాకు వుడ్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి సపరేట్ లిక్విడ్ ఉంటుంది, అదే క్లీన్ చేసేటువంటి స్టిక్ అయితే కూడా సపరేట్గానే ఉంటుంది. ఈ టైల్స్కి కూడా వాడేటువంటి మాప్ కానీ ఇంకా లిక్విడ్ కానీ అయితే కూడా డిఫరెంట్గానే ఉంటాయి, నీట్గానే వచ్చేస్తాయి. నేను ఎప్పుడైనా సరే లిక్విడ్ వేసాను అంటే చాలు, 2-3 సార్లు వేసి అయితే నీట్గా తుడుస్తాను. ఏదన్నా మనకు అక్కడ మరకలు ఉన్నాయి అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఏ మరకలు లేదంటే ఒక హ్యాండ్తో రుద్దినా పోతుంది, అదే మరకలు ఉంటే మాత్రము 2 హ్యాండ్స్ పెట్టి బలమంతా పెట్టి రుద్దంతే పోనే పోదు. టైల్స్ కాబట్టి ఒక 2-3 సార్లు లిక్విడ్ వేసి మనం క్లీన్ చేసే కానీ ఏ ప్రాబ్లం ఉండదు. అదే వుడ్ ఫ్లోర్ అయితే మాత్రం ఎక్కువసేపు లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే చాలు, వుడ్ ఫ్లోర్ అంతా వైట్ వైట్గా అయిపోతుంది. గెస్ట్ బెడ్రూము బాత్రూమ్ అయితే నీట్గా క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఆల్రెడీ కుక్కర్కి విజిల్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి తిరగమాత కూడా యాడ్ చేసి మిక్స్ కూడా చేసేస్తూ ఉన్నాను. ఆకుకూర పప్పు అయితే కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు మా లంచ్ కోసం అయితే నిన్న మిగిలినటువంటి చికెన్ కర్రీ కొంచెం ఉంది, ఇప్పుడైతే నేను ఆకుకూర పప్పు కూడా చేసేస్తున్నాను. దీంతోపాటు అయితే రాగి సంగటి కూడా చేశాను. రాగి సంగటిలోకి అయితే చికెన్ కర్రీ బాగుంటుంది, ఆకుకూర పప్పు కూడా బాగుంటుంది. అందుకోసం అని అయితే ఈరోజు లంచ్ కోసము సింపుల్గానే ప్రిపేర్ చేసేస్తున్నాను. నాకు క్లీనింగ్ వర్క్ చాలానే ఉంది, ఇంకా నేను వంటలు చేస్తూ కూర్చున్నాను అంటే ఇంకా వర్క్ అయితే ఫినిష్ అవ్వదు, అందుకని సింపుల్గా లంచ్ అయితే కానిచ్చేస్తూ ఉన్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా అయితే ఎక్కువగా ఏమీ తినలేదు, తక్కువగానే తిన్నాను. ఎలాగో ఆకలేస్తుంది కదా, ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత తినేసి తర్వాతనే ఇంకా స్టవ్ దుడవడము ఇల్లు జిమ్మడం కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. స్టవ్ దుడిచి అయితే ఒక 4 డేస్ అయింది, ఇప్పటి వరకు అయితే నేను తుడవను కూడా లేదు. నేను ఎప్పుడు అయినా సరే వీక్లీ 2 టైమ్స్ స్టవ్ అయితే తుడిచేసుకుంటాను. దానివల్ల అయితే నాకు డీప్ క్లీన్ లాంటిది చేయాల్సిన అవసరం కూడా ఏదీ ఉండదు, ఫాస్ట్గానే వెళ్ళిపోతాయి. చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట మీరు డీప్ క్లీన్ చేయడానికి ఏం వాడతారు అని. నాకు డీప్ క్లీన్ లాంటిది అంటూ ఏదీ ఉండదు, నేను వీక్కి 2 టైమ్స్ క్లీన్ చేస్తూ ఉంటున్నాను కాబట్టి నాకు చాలా ఈజీగానే వెళ్ళిపోతుంది స్టవ్ మీద ఏం పడ్డా కానీ. స్టవ్ క్లీన్కి అయితే నేను వాడేది మనం అంట్లు కడగడానికి లిక్విడ్ వాడతాం కదా, అదే లిక్విడ్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సోపే ఇంకా అంతకుమించి ఇంకేది వాడను. స్టవ్ బర్నర్ కింద కూడా అయితే ఏమీ ఉండదన్నమాట, చాలా నీట్గానే ఉంటుంది. నేను ఏదన్నా రైస్ వండా కానీ కింద అయితే పొంగిచ్చేలాగా వండను, మిల్క్ కూడా అయితే కూడా కింద పడకుండానే ఉంటాయి. ఎక్కువగా నేను మిల్క్ అయితే మైక్రోవేవ్లోనే హీట్ చేసుకుంటాను. ఎవరైనా గెస్ట్లు వచ్చారు వాళ్ళకి బ్రూ కాఫీ లాంటిది ఏదైనా పెట్టాలి, టీ పెట్టాలి అన్నప్పుడు మాత్రమే స్టవ్ అయితేనే యూస్ చేస్తాను. కాఫీలు టీలు అనుకోండి అవి మైక్రోవేవ్లో హీట్ చేస్తే అంత టేస్టీగా ఉండవు, అందుకోసం అనేసి అయితే స్టవ్ వాడతాను. స్టవ్ వాడే కానీ పక్కనే ఉండి కింద పొంగకుండా అయితేనే చూస్తూ ఉంటాను. ఇప్పుడైతే చూడండి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, ఇంకా అయితే వ్యాక్యూమ్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ రగ్స్ మీద అంతా అయితే కూడా చాలా డస్టే ఉండిపోయింది, అందులోనే మేము తిన్నటువంటి ఫుడ్ కూడా కిందనే పడునింది. ఈ బెంచ్ని ఆ చైర్ని అయితే కొంచెం మూవ్ చేసి నీట్గా వ్యాక్యూమ్ అయితే కూడా వేసేస్తున్నాను. మేము ఎక్కువగా అయితే ఈ బెంచ్ మీదే కూర్చుంటాము, ఇంకా ఎవరన్నా ఒక్కరే తింటున్నారు అలాంటప్పుడు అయితే మాత్రము ఆ చైర్లో కూర్చుంటాము. ఈ 2 సైడ్స్ మాత్రమే వాడతాము, మిగతా అంతా అయితే ఏమీ వాడము. అప్పుడప్పుడు నేను కటింగ్ బోర్డ్స్ మనం పక్కన పెట్టి ఎండబెట్టాము అంటుంటే చాలు, కింద అంతా కొంచెము నల్లగా అయిపోతుంది, అందుకని ఆ కటింగ్ బోర్డ్స్ అన్నింటినీ అయితే ఈ రగ్ మీద వేయబెడుతున్నాను. ఈ ప్లేస్లో అయితే ఎండ కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది కటింగ్ బోర్డ్స్ అనేటివి, అందుకని ఈ రగ్ కిందే పెట్టేసుకుంటూ ఉన్నాను. అది కూడా ఈ బెంచ్ ఉంది కదా, ఆ బెంచ్ కింద స్పేస్ చాలా ఎక్కువగానే ఉంది, ఆ స్పేస్లో అయితే పెట్టుకుంటాను. నాకు కావాలన్నప్పుడైతే నేను ఈజీగా కూడా తీసేసుకోవచ్చు. అటు పక్కన అయితేనేమో ఒక స్టాండ్ లాగా పెట్టాము, ఆ స్టాండ్లో అయితే నేను వాడేటువంటి క్లాత్స్ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ అయితే అక్కడ పెడతాను, కొంచెం డ్రై అవుతాయి అని చెప్పి అక్కడైతే ఎండ పెడుతూ ఉంటాను. ఇప్పుడు నేను వ్యాక్యూమ్ వేసా సరే ఈ డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా వాటి మీద కూడా వ్యాక్యూమ్ వేస్తాను. చిమ్మేటప్పుడు అయితే వాటిని నీట్గానే ఎదలగొడతాను, అయినా సరే కొంచెం అయితే వ్యాక్యూమ్ కూడా వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఇల్లు మొత్తం కూడా చిమ్ముకొని వచ్చేసాను, కొంచెం అయితే డస్ట్ కూడా వచ్చింది. ఎలాగో ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఆ వ్యాక్యూమ్తోనే ఆ డస్ట్ని అంతా సక్ చేపించేస్తాను. ఈ వ్యాక్యూమ్లో ఏమవుతుందంటే కందిపప్పు ఎంత చిన్నగా ఉంటుంది అంత చిన్న సైజులో ఉన్నటువంటి గింజలైనా సరే వ్యాక్యూమ్ అసలు తీసుకోదు, డస్ట్ని మాత్రం అయితేనే నీట్గా సక్ చేస్తుంది, కానీ కొంచెం చిన్న చిన్నవి అయితే అట్లాగే వదిలేస్తుంది. ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను చూడండి, నేను ఇందాక వ్యాక్యూమ్ వేసినప్పుడైతే దానిలో ఒక కందిపప్పు ఉండింది, ఆ కందిపప్పు అయితే మాత్రం వచ్చి వెంటనే మళ్ళీ కింద పడింది, దాన్ని తీసైతే నేను ట్రాష్లో వేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యాక్యూమ్స్ అనేటివి అయితే మాత్రం డస్ట్ సక్ చేయడానికైతే చాలా బాగా పనికొస్తున్నాయి, కానీ హెయిర్స్ వేసా కానీ ముందైతే ఒక చిన్న బ్రష్ లాగా ఉంటుంది ఆ వ్యాక్యూమ్కి, ఆ బ్రష్ చుట్టూరు అయితేనే హెయిర్స్ అన్నీ కూడా చుట్టుకొని పోతున్నాయి. ఏదన్నా డస్ట్ లాంటిది అయితే మాత్రము చాలా బాగా సక్ చేస్తుంది వ్యాక్యూమ్ అనేది. అయితే 2 రోజులు అయితే గెస్ట్ల పేరు చెప్పి ఫుడ్ కూడా అయితే ఫుల్గా వేశాను, పని అయితే అస్సలు చేయలేదు, వండడము తినడము షాపింగ్ తిరగడము ఈ పనులు మాత్రమే చేశాను. వాటి వల్ల అయితే 1 కేజీ అయినా గ్యారంటీగా పెరిగే ఉంటాను,
ఆ కేజీ తగ్గించడానికి మళ్ళీ ఇంకొన్ని కష్టాలు అయితే పడాల్సి వస్తుంది. ఒక 1 మంత్ నుంచి అయితే మన ఛానల్కి వ్యూస్ అనేటివి అయితే చాలా తక్కువైపోయినాయి. ఎవరికైనా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ అయితే కూడా చేయండి. మార్నింగే సోఫా మీద ఉన్నటువంటి కవర్లన్నింటినీ అయితే నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఆ పక్క ఉన్నటువంటి సైడ్ టేబుల్స్ కూడా కొంచెం తుడిచాను. ఇప్పుడైతే నేమో నీట్గా వ్యాక్యూమ్ కూడా వేసేసుకుంటూ ఉన్నాను. నేను కనుక వ్యాక్యూమ్ వేస్తే చాలు, వేసిన చోట ఒక 10 సార్లు అయినా వేస్తాను. అలా వేయకపోతే అక్కడున్నటువంటి డస్ట్ వచ్చింది అన్న ఫీల్ అయితే నాకు రాదు. ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా వ్యాక్యూమ్ వేస్తున్నాను, ఎందుకంటే అక్కడ కొంచెం డస్ట్ చాలా ఎక్కువగానే ఉంది. మనం చెప్పులతో వాటితో అక్కడే కూర్చుంటున్నాం కాబట్టి చెప్పులకున్నటువంటి డస్ట్ అంతా అక్కడే అతుక్కుపోతుంది ఆ రగ్గుకి. అందుకని కొంచెం అయితే స్పీడ్ పెంచాను. ఈ వ్యాక్యూమ్కి స్పీడ్ పెంచాలి అంటే మీకు అక్కడ బ్లూ కలర్లో లైట్ లాగా వెలుగుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఆ లైట్ ముందైతే మన హ్యాండ్ని అలా వేవ్ చేసాము అంటే చాలు, అప్పుడు కొంచెం స్పీడ్ పెరుగుతుంది. దానివల్ల అయితే ఏదైనా డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్గా సక్ చేసేసుకుంటుంది. ఈ రోజుకైతే నేను కిందంతా వ్యాక్యూమ్ వేసుకొని చిమ్మి తుడవడం వరకు అయితే చేయగలిగాను. ఇంకైతే అప్ స్టేస్ కూడా ఉంది, ఆ పని అయితే మాత్రం ఈరోజు ఇంక నేను చేయలేను, రెస్ట్ తీసేసుకుంటాను. టుమారో అయితే మాత్రం అప్ స్టేస్ పని కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.